ఈరోజు టాప్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్నాం ప్రపంచంలోని ప్రఖ్యాత చర్చెస్. ఈ చర్చెస్ కేవలం మతపరమైన కట్టడాలు కాదు, ఆనాటి రాజులు వారి ఆర్థిక శక్తి మరియు దైవభక్తికి నిదర్శనం. ఈ ప్రఖ్యాత చర్చిల్లో చాలా చర్చిలు దీర్ఘకాలంగా రాజకీయ మరియు మత చరిత్రను కలిగి ఉన్నాయి. అంతేకాక చరిత్రలో అత్యంత నాటకీయ సంఘటనలలో కొన్ని సాక్ష్యంగా ఉన్నాయి. వాటిలో టాప్ 5 మీకోసం. సగ్రడా ఫెమిలియా బార్సిలోనాలో ఉన్న ఈ చర్చ్ యుఎన్ఈఎస్సీఓ ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది ఆర్కిటెక్ట్ ఆంటనీ గారిచే ప్రణాళిక చేయబడిన రోమన్ క్యాథలిక్ చర్చ్. దీని నిర్మాణం 1882లో ప్రారంభమైంది, అయినప్పటికీ ఈరోజు వరకు అది పూర్తి కాలేదు. దీని నిర్మాణ ప్రణాళిక చాలా కష్టంగా ఉండడంతో నిర్మించడానికి చాలా సమయం పట్టింది. దీన్ని నిర్మించడానికి ప్రజలే ఫండ్స్ ఇస్తున్నారు. ఈ చర్చ్ నిర్మాణం రానున్న 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. సెయింట్ బాసిల్స్ కేథడ్రల్. ఈ ప్రసిద్ధ చర్చి రష్యా రాజధాని మాస్కోలో ఉంది. ఇది నగరం యొక్క ఖచ్చితమైన కేంద్రాన్ని సూచిస్తుంది. ఇది ఇవాన్ ది టెరిబుల్ పాలనలో 1561లో నిర్మించారు. ఈ చర్చి చాలా అసాధారణమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది. సగ్రదా ఫెమిలియా లాగే ఇది యుఎన్ఈఎస్సీఓ ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన చర్చిల్లో ఒకటి, ఎందుకంటే ఇది చాలా చలనచిత్రాల్లో కనిపిస్తుంది. నోట్రే డ్యామ్ ది ప్యారిస్. ఈ చర్చ్ నోట్రే డ్యామ్ కేథడ్రల్ అని కూడా పిలుస్తారు. ఇది మధ్య ప్యారిస్లో ఉంది మరియు మధ్యయుగ కాలంలో శతాబ్దానికి పైగా నిర్మించబడింది. చర్చి యొక్క నిర్మాణం నిలువు స్తంభాలు మరియు విగ్రహాల రూపంలో సాంప్రదాయ మధ్య యుగ శైలి ప్రతిబింబిస్తుంది. ఇది ఫ్రాన్స్ యొక్క ప్రధాన పర్యాటక ఆకర్షణలో ఒకటి మరియు కళాకారులు వాస్తుశిల్పులను ప్రేరేపిస్తుంది. చరిత్ర అనేక చిహ్నాలకు కలిగి ఉంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన కొన్ని అందమైన కోటలు ఉన్నాయి. సెయింట్ పీటర్స్ బాసిలికా. ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ పాపల్ శక్తి స్థానంగా ఉంది. ఇది ఇటలీలో వాటికన్ సిటీలో నిర్మించబడింది. ఈ చర్చి ప్రసిద్ధ కళాకారుడు మీచలాంగలో చే రూపొందించబడింది మరియు ప్రపంచంలోనే ఎత్తైన 136 మీటర్ల గోపురంగా ఉంది. ఇది వాటికన్లోని అత్యంత ప్రసిద్ధి చర్చ్. అంతేగాక ఐరోపాలో అత్యంత ప్రసిద్ధి ప్రఖ్యాటన కేంద్రాలలో ఒకటిగా మారింది. ఇది 15,160 చదరపు అడుగుల అంతర్గత వైశాల్యం కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద చర్చిగా ఉంది. ఇది 186 మీటర్ల పొడవు ఉంటుంది. 10వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు నేడు యుఎన్ఈఎస్సీఓ ప్రపంచ వారసత్వ కేంద్రంలో కూడా ఇది ఒకటి. థేమ్స్ నది మరియు వెస్టర్న్ మినిస్టర్ ప్యాలెస్ రెండు అబ్బే మరియు గోతిక్ నిర్మాణ సమయంలో ఉన్నాయి. ఇది ప్రతి సంవత్సరం అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. వెస్ట్ మినిస్టర్ అబ్బే రాజకుటుంబం మరియు జాతీయ నాయకులు సమాధి, అందువల్ల జాతీయ ప్రాముఖ్యత పాటు నిర్మాణంగా ప్రత్యేక ప్రాముఖ్యతను సంపాదించుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.